హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫేర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు జూన్ 2022కు సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారి కోసము ప్రత్యేకంగా జూనియర్ అసిస్టెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఏపీ వారికి ఎండోమెంట్కు సంబంధించినటువంటి చాలా మంచి ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే లాంచ్ చేశామండి. చాలా తక్కువ కాస్ట్తో, కేవలం 500 రూపీస్తోనే, మరి 6 మంత్స్ వ్యాలిడిటీతో, మరి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ చేత మీకైతే క్లాసెస్ చెప్పించడం అయితే జరుగుతుందండి. అందరు కూడా గమనించాలి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో అక్కడ మనకు డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఆఫర్లో ఉందండి ప్రజెంట్, త్వరలోనే మరి ప్రైజ్ హైక్ అయితే జరగబోతుంది, ఉపయోగించుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు మన యొక్క వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మాక్ టెస్టులుగా చెప్పుకోవచ్చు. ఓకే, మాక్ టెస్ట్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 250 వరకు అయితే కండక్ట్ చేశామండి. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లోనే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అందరు ప్రతి ఒక్కరు కూడా రాయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్న బాయ్కో పండుగను రభా తెగలు జరుపుకుంటారు? ఎక్కడండి మరి ఈ యొక్క బాయ్కో పండుగ? ఆప్షన్ సి, అస్సాం. ఈశాన్య భారతదేశానికి గేట్వే అని పిలువబడే అస్సాం రాష్ట్రంలో బాయ్కో పండుగను జరుపుకుంటారు. దీనిని భారతదేశంలోని రభా తెగలు జరుపుకుంటారు. అస్సాం గురించి చూసినట్లయితే అస్సాము ప్రకృతి సౌందర్యం మరియు సుందరమైన దృశ్యాలతో కూడిన రాష్ట్రము. రభాస్ తెగల గురించి చూసినట్లయితే, రభాస్ టిబెటో బర్మన్ కమ్యూనిటీ. మరి వారు పశ్చిమ బెంగాల్లోని గారో కొండలు మరియు దూర్ ప్రాంతంలో దిగువ అస్సాంలో నివసిస్తుండడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ 1, ఎక్స్కాన్ క్వెస్ట్ 2022 బహుళ జాతి శాంతి పరిరక్షక వ్యాయామము భారతదేశంతో సహా 16 దేశాలు నిర్వహించే వ్యాయామము ఏ దేశంలో ప్రారంభమైంది? ఆప్షన్ బి అండి, మంగోలియాలో. చూద్దాం, ఎక్స్కాన్ క్వెస్ట్ 2022 బహుళ జాతి శాంతి పరిరక్షక వ్యాయామము మంగోలియాలో ప్రారంభమైంది. ఇది 14 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కసరత్తులో భారత్తో సహా 16 దేశాలకు చెందిన సైనిక దళాలు పాల్గొంటాయి. ముఖ్యాంశాలు, దీనిని మంగోలియా అధ్యక్షుడు ఉక్ నాగిన్ కురెల్ సుక్ ప్రారంభించడం అయితే చూడవచ్చు. మరి భారత సైన్యానికి లడక్ స్కౌట్ల బృందము ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి వ్యాయామం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, ఎక్స్కాన్ క్వెస్ట్ 2022 ఇంటర్ అపెరబిలిటీని మెరుగుపరచడము, సైనిక సంబంధాలకు మిలిటరీని విస్తరించడము, సైనిక సంసిద్ధత మరియు పాల్గొనే దేశాల మధ్య శాంతి మద్దతు కార్యకలాపాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 1, ఇటీవల 12 కొత్త కన్జర్వేషన్ రిజర్వులు మరియు 3 వన్యప్రాణుల అభయారణ్యాలు వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమము మరియు పర్యావరణ పరిరక్షణ ఉద్యమము ఎక్కడ ప్రారంభించడం జరిగింది? అంటే ఈ యొక్క 12 కొత్త కన్జర్వేషన్స్ మరియు 3 వన్యప్రాణి అభయారణ్యాలలో ఏం చేశారండి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎక్కడ? ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇటీవల 12 కొత్త కన్జర్వేషన్ రిజర్వులు మరియు 3 వన్యప్రాణుల అభయారణ్యము వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమం మరియు పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రోత్సహించడం కోసము ఆమోదించింది. ముఖ్య వాస్తవము, ఈ రక్షిత ప్రాంతాలు దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. ఇందులో 692.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము పరిరక్షణ నిల్వల కోసము, 303 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము వన్యప్రాణుల అభయారణ్యాల కోసము క్రింద పరిరక్షణ నిల్వల నోటిఫికేషన్ కోసము ఆమోదము తెలపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల జాతీయ గిరిజన పరిశోధన సంస్థ ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ, ఢిల్లీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 7, 2022 ఢిల్లీలో జాతీయ గిరిజన పరిశోధన సంస్థను ప్రారంభించనున్నారు. ముఖ్యాంశాలు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ గిరిజన పరిశోధన సంస్థను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను,
ప్రదర్శించే ఎగ్జిబిషన్ కూడా ప్రదర్శించబడుతుంది. భారతదేశంలోని 100 గిరిజన కళాకారులు మరియు గిరిజన నృత్య బృందాలు వారి దేశీయ ఉత్పత్తులు మరియు ప్రదర్శనలు అయితే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ గ్లోబల్ ప్రైమరీ అల్యూమినియం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంస్థ అయితే దీనికి చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి సతీష్ పాయ్. అంతర్జాతీయ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ గ్లోబల్ ప్రైమరీ అల్యూమినియం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంస్థ. మరి సతీష్ పాయ్ను కొత్త చైర్గా నియమించినట్లుగా ప్రకటించింది. మరి అతను హిండాల్కో ఇండస్ట్రీస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, అల్యూమినియం యొక్క ప్రపంచంలోని అతిపెద్ద సమీకృత ఉత్పత్తిదారులలో ఒకరు గమనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 8 జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ రీవైటలైజేషన్ కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్ అంటూ మనకైతే థీమ్ ఉంది ఈ సంవత్సరము. వివరాలు చూద్దాం. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము జూన్ 8 జరుపుకుంటారు. మహాసముద్రాల ప్రాముఖ్యతను మరియు రోజువారీ జీవితంలో వారు పోషిస్తున్న ప్రధాన పాత్రను ప్రజలకు గుర్తు చేయడానికి ఈ రోజును మరి జ్ఞాపకం చేసుకుంటారు. ప్రపంచ సముద్రం మరియు వనరుల స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి సముద్ర మధ్యాన్ని వనరులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా ఈ రోజును పాటిస్తారు. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవము 2022 రీవైటలైజేషన్ కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్ అంటూ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము బ్లూ డ్యూక్ స్థానిక సీతాకోకచిలుక జాతిని రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించడం జరిగింది? ఏ రాష్ట్రం అండి మరిది? ఆప్షన్ డి సిక్కిం. చూద్దాం. ముఖ్యమంత్రి పిఎస్ గోలే ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా బ్లూ డ్యూక్ సిక్కిం రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించారు. మణిపూర్ సమీపంలోని సరాంసా గార్డెన్లో అటవీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. బ్లూ డ్యూక్ సిక్కిం యొక్క స్థానిక సీతాకోకచిలుక జాతి. మరొక పోటీదారు కృష్ణా నెమలిని సిక్కిం రాష్ట్ర సీతాకోకచిలుకగా కూడా ప్రకటించడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నిర్వహించిన సర్వే ప్రకారము శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో అండి? యాక్చువల్గా ఇది తెలంగాణ రాష్ట్రంలో టిఎస్. ఓకే, తెలంగాణ స్టేట్లో మరి శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంది అంటూ ఇక్కడ తెలియజేశారండి. ఆప్షన్ ఏ 21, ప్రతి 1,000 21 అయితే చనిపోతున్నారండి శిశుములు. ఓకే, చూద్దాం వివరాలు. తెలంగాణలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 2020 శిశు మరణాలపై కేంద్ర ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నిర్వహించిన సర్వే నివేదికలను తాజాగా విడుదల చేసింది. మరి 7 వయసున్న పిల్లలు దేశంలో ప్రతి 1,000 28 మరణిస్తుండగా తెలంగాణలో 21 శిశువులు మరణిస్తున్నారు. 2014 రాష్ట్రంలో ప్రతి 1,000 శిశు జననాల్లో 35 శిశువులు చనిపోయేవారని ఎస్ఆర్ఎస్ వెల్లడించింది. 1971 దేశంలో శిశు మరణాల సంఖ్య 129 ఉండేది. 21 రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల సంఖ్య అత్యంత తక్కువగా కేరళలో ఉంది. మరి ఇక్కడ ప్రతి 1,000 6 మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్లో 43 మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాంలో 3, ఎక్కువగా మేఘాలయలో 29 మరణిస్తున్నామనైతే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ను ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇది గుజరాత్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తప్పబడింది ఇక్కడ, ఎడిట్ చేస్తాను నేను. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని గుజరాత్లోని కాలోల్లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇప్కో ద్వారా ఏర్పాటు చేశారు. ₹175 crore పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ ప్లాంట్ రోజుకు 1.5 lakh నానో యూరియా బాటిల్ అయితే ఉత్పత్తి చేయగలరు. నెక్స్ట్ వన్, ఒకే వరుసలో ఏకదాటిగా 75 పొడవైన రోడ్డు నిర్మాణాన్ని 5 పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన భారత రోడ్డు రవాణా నిర్మాణ సంస్థ. ఆప్షన్ బి అండి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఏఐ. చూద్దాం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకదాటిగా 75 పొడవైన రోడ్డు నిర్మాణాన్ని 5 పూర్తి చేసింది. దీంతో
ఖతర్ పేరుతో ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడమైతే చూడవచ్చు. మరి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ను రోడ్డు నిర్మాణ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. తాజాగా పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత అంటే ఆప్షన్ అండి 180, చిట్ట చివరి స్థానంలో ఉందండి భారతదేశం. చూద్దాం, తాజా పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఒట్టడుగున నిలిచింది. 180 దేశాలపై చేసిన సర్వేలో మన దేశం చివరి స్థానంలో ఉంది. 2020లో 168, 2021లో 177 కంటే భారత స్థానము మరింత దిగజారింది. అమెరికాలోని యాలిస్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ల్యాండ్ పాలసీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కొలంబియా యూనివర్సిటీ విడుదల చేసినటువంటి ఈ సూచిలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల సంవత్సరాల్లో కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించిన యూకే, ఫిన్లాండ్ వరుసగా 2-3 స్థానాల్లో ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారము జనవరి 7, 2027తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎంతగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఇవ్వండి 632.736 బిలియన్లుగా ఉన్నాయి, బిలియన్ డాలర్స్. చిన్న వ్యాపార రుణాలు ప్లాట్ఫారం, రుణాల ప్లాట్ఫారం ఇండిఫీ టెక్నాలజీస్ ఎంఎస్ఎంఈ వ్యాపారులకు తక్షణ రుణాన్ని అందించడానికి ఏ సంస్థతో చేతులు కలిపింది? ఆప్షన్ బి గూగుల్ పే. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 10న భారత సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి 2022లో ఏ రోజున ఈ ఎడిషన్ను స్మరించుకున్నారు? 8వ ఎడిషన్. ఓకే, ఆప్షన్ సి 74వది. కచాయ్ లెమన్ ఫెస్టివల్ యొక్క 18వ ఎడిషన్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగిందంటే ఆప్షన్ డి మణిపూర్. నెక్స్ట్ వన్. ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021లో ఏ బ్యాంక్ భారతదేశంలో అత్యుత్తమ ప్రైవేట్ బ్యాంక్గా ఎంపికైంది? ఆప్షన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏ దేశం తన నౌకాదళం కోసం బ్రహ్మోస్ షోర్ బేస్డ్ క్రూయిస్ మిసైల్ సిస్టమ్ను కొనుగోలు చేయడానికి భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఫిలిప్పైన్స్. లేజీ పే తన క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లేజీ కార్డును ప్రారంభించేందుకు ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉందంట? ఆప్షన్ బి ఎస్బీఎం బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద్వీప దేశం తన క్షీణించిన విదేశీ నిల్వలను అధిగమించడంతో సహాయం చేయడానికి శ్రీలంకకు భారత ప్రభుత్వం ఎంత మొత్తంలో రుణ సహాయం మంజూరు చేసింది? ఆప్షన్ ఏ 900 మిలియన్ US డాలర్స్. భారతదేశం 2023లో ఏ రాష్ట్రంలో తొలిసారిగా ప్రపంచ చివరి T20 క్రికెట్ ఛాంపియన్గా అవతరించింది? రాష్ట్రంలో ఏంటండి మరి ఏ రాష్ట్రం? ఆప్షన్ సి కేరళ. ఇటీవల మరణించిన ఒలింపిక్ కాంస్య పతక విజేత డియోన్ లెండోర్ ఏ క్రీడా ఈవెంట్కు సంబంధించిన వ్యక్తి? ఆప్షన్ డి అండి స్ప్రింటింగ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. జిఎస్ఎల్వి 3వ దశ క్రయోజనిక్ ఇంజన్లో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ సి ద్రవ నైట్రోజన్. క్రింది వాటిలో రాకెట్ గన ప్రొపెల్లెంట్ ఏది? ఆప్షన్ ఏ అన్ సిమెట్రికల్ డైమిథల్ హైడ్రాజిన్. నెక్స్ట్ వన్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ గ్రౌండ్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4, 5, 1. ఎక్కడ ఉందండి? బెంగళూరులో ఉంది, లక్నోలో ఉంది, మారిషస్లో ఉంది. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి 2008. భారత్ రూపొందించిన మొదటి ఉపగ్రహం పేరేంటి? ఆర్యభట్ట అండి. క్రింది వాటిలో పూర్తి స్థాయి వాతావరణ ఉపగ్రహం ఏది అంటే ఆప్షన్ బి అండి ఇన్షాట్ 3D. పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన సరళ ఉపగ్రహాన్ని ఇస్రో ఏ దేశ భాగస్వామ్యంతో రూపొందించింది? సరళ. ఆప్షన్ బి అండి ఫ్రాన్స్. ఇప్పటి వరకు పిఎస్ఎల్వి ప్రయోగించిన ఉపగ్రహాల్లో అతిపెద్దది ఏంటి అంటే ఆప్షన్ సి అండి రీసాట్1. ఇస్రో ప్రయోగించిన ఏ ఉపగ్రహాన్ని జీశాట్3 అని కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ అండి ఎడ్యుశాట్. ఇస్రో పూర్తి ప్రభుత్వ సంస్థగా ఎప్పుడు మారింది అంటే ఆప్షన్ ఏ 1975 ఏప్రిల్ 1. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్కు ప్రిపేర్ అవుతున్నారో వారికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ప్రతిరోజు రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీఎన్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి.
ఓకేనా? కంప్లీట్ కోర్స్ని మీకైతే అందచేస్తున్నాము, కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 ఇయర్స్ పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు, చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నంబర్ అంటే మీరు ఏ ఫోన్ నంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నంబర్, మొబైల్లో ఏ నంబర్ ఉంటుందో అదే నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. APSIN కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి, ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా? విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదా అండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో గమనించాలి, లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటినీ కూడా మీరైతే చెక్ చేయవచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.